ప్రకటనది. ఓకే, రమేష్ నాయుడు గారు పసుపు కమలం ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఆయన నంగి నంగిగా అన్ని బూతులు మాట్లాడాడు. ఒక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో సుదీర్ఘ కాలంగా అధికారాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి పార్టీ, ఎన్నో రకాలైనటువంటి భావ సారూప్యతలు ఉన్నటువంటి వాళ్ళు, లేకంటే ఈవిందో ఒకప్పుడు మాకు సిద్ధాంత వైరుధ్యం ఉన్నటువంటి పార్టీల్లో కూడా పనిచేసి భారతీయ జనతా పార్టీలో చేరి, ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీతో పాటు నక్సలైట్ల బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీలో చేరి పార్టీ ఆలోచనకు తగ్గట్టు ఈరోజు ముందుకు పోతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది పార్టీలకు చేరారు. గతంలో కూడా భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి కాట్సాన్ రాంగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా మరి వైఎస్ఆర్సీపీ లేకపోయారు కదా, మరి వాళ్ళు ఏమన్నా. సో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నువ్వు టార్గెట్ చేయడం కారణంగా నువ్వు సాధించేటువంటి ప్రయోజనాలు ఏందో అర్థం కావట్లేదు. ఉద్దేశపూర్వకంగా కావాల్సి ఒక జాతీయ భావాలతో నడుస్తున్నటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి, మీకు అందరికి తెలుసు కొత్త గొప్ప నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంతో దగ్గరగా కేబినెట్ లో పనిచేసినటువంటి సుజనా చౌదరి గారు ఎవరైతే ఉన్నారో ఆయన 100% తిక్రం శుద్ధిగా భారతీయ జనతా పార్టీ అన్నా నరేంద్ర మోడీ గారి విధానాలన్నా మొదటి నుంచి కూడా ఇష్టం ఆయనకు. ఆయనకు సంబంధించినటువంటి విషయంలో మీరు మాట్లాడేటువంటి భాష ఏదైతే ఉందో ఈ రోజు కూడా మార్చుకోవాలి. డే వన్ నుంచి చెప్పండి, మా ప్రత్యర్థి సుజనా చౌదరి గారు, సుజనా చౌదరి గారు ఉంటే మాకు ఇబ్బంది, అలా పేర్లు చెప్పండి. ఊరికనే పొద్దున్న లేచిన నుంచి భారతీయ జనతా పార్టీలో మీరేదో అనుమానాలు రేకెత్తించే విధంగా సమాజంలో అనుమానాలు రేకెత్తించి మీరు పబ్బం గడుపుకోవాలనుకుంటే సాధ్యం కాదు. అదే క్రమంలో మనందరం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, శర్మిల గారిని మేము వేరువేరుగా చూడట్లేదు. ఇద్దరు కూడా ఒక తాను ముక్కలే. ఈ రాష్ట్రంలో కొత్త రకమైనటువంటి నాటకానికి జగన్మోహన్ రెడ్డి గారు తెరలేపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి అంచులు లేకపోయిన తర్వాత తను తను వ్యతిరేకించేటువంటి వ్యక్తులు శక్తులు సంఖ్య పెరిగిపోయింది కాబట్టి ఈ రాజకీయంగా అతనికి ఎదురయ్యేటువంటి సవాళ్ళు అన్నింటిని కూడా డైవర్ట్ చేయడం కోసం, అలాగే యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే ఉందో దాన్ని కూడా డివైడ్ చేయడం కోసం శర్మిల అనేటువంటి బాణాన్ని ఆయనే మళ్ళా తిరిగి వాడుతున్నాడు. రాజశేఖర రెడ్డి బొమ్మ ఏ విధంగా అయితే ఆయన మొదట్లో వాడాడో నిన్నటికి నిన్న ఈ ఎన్నికల్లో మళ్ళొకసారి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పనిచేయదు కాబట్టి అంబేద్కర్ గారిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. అంబేద్కర్ గారిని ఆ విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా ఆయన ఏదో కొంత ప్రజల్లో చర్చ పెట్టాలని చూశాడు. కానీ ఎవరు విశ్వసించేటువంటి పరిస్థితులు లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దళితులు ఎక్కువ నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. దళితులే మద్యం, నకిలీ మద్యం తాగి చచ్చిపోయినటువంటి వాళ్ళందరూ కూడా దళితులే. అదే క్రమంలో బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరికీ కూడా, చేతి వృత్తులు వాళ్ళందరికీ కూడా ఇసుక లేని కారణంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఇలా ఏ సెక్షన్ ని తీసుకున్నా కూడా అది కార్మికుల, కర్షకుల, విద్యార్థుల, యువత. ఆయన 2014 నుంచి 19 అధికారం చేపట్టేంత వరకు ఆయన చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్షర సత్యాలు అని చెప్పినటువంటి వ్యక్తి, నేను వస్తే 100% నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తాను, సత్యమే పలుకుతాను అని చెప్పాడు. ఎవరన్నా మాట్లాడితే అన్ని అసత్యాలని కూడా చెప్పాడు. కానీ ఇదే పెద్ద మనిషి మద్యం విషయంలో నేను మద్య నిషేధం చేయకుండా ఓట్లు అడిగేటువంటి పరిస్థితి లేదు అని చెప్పినటువంటి ఈ మహానుభావుడు ఈరోజు నిజంగా ఓట్లు అడిగినా అడగకపోయినా ప్రజలు వేసేటువంటి పరిస్థితిలో లేడు. కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలి. ఆ డైవర్ట్ చేయాలంటే వాళ్ళ చెల్లిని ఒక మాటని మిగతా వాళ్ళని 4 మాటలు అనడం ద్వారా నంగి నంగిగా బూతు మాటలు మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీద గంపల కొద్ది వ్యతిరేకత ఈ రాష్ట్రంలో వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఒక సిద్ధాంతం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి అభివృద్ధి పట్టదు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ముందు చూపు లేదు, ఒక విజనరీ కాదు. పరిశ్రమలు రావడం ఇతనికి ఇష్టం లేదు. పేదవాడు మరింత పేదరికంలో మగ్గాలి, తను గింజలు చల్లి పావురాలు పట్టేటువంటి కల్చర్ నుంచి వచ్చాడు. ఒక విషయం వాస్తవం, ఈ రాష్ట్రంలో అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ కానీ ఇద్దరు కూడ కలుపుకొని భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను ఆపాలనేటువంటి ప్రయత్నం చేయొచ్చు కాక. లేకపోతే ఈ రాష్ట్రంలో
తిరిగి వాళ్ళ కుటుంబమే రాజ్యాధికారాన్ని చేపట్టాలి సుదీర్ఘకాలం అనేటువంటి ఆలోచన చేయొచ్చు కదా. కానీ ప్రజలు అయితే అవివేకులు కాదు. రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే విభజన చేశారో ఆ విభజన నేపథ్యాన్ని కళ్ళారా చూసిన తర్వాత కాంగ్రెస్ అనేటువంటి పార్టీకి చాలా చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆ పార్టీని ఈరోజు 100 అడుగుల లోతులో భూస్థాపితం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నేను లేపుతాను అని చెప్పి ఒకవేళ శర్మిల గారు వచ్చినా కూడా అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. చివరికి రాజశేఖర రెడ్డి గారు పుట్టి వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో విశ్వసించేటువంటి పరిస్థితిలో లేదు. ఇది అందరికి తెలిసినటువంటి విషయమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం ఆశిస్తున్నాడంటే కేవలం తన పార్టీకి సాంప్రదాయంగా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ లెగసీ నుంచి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, అది మైనార్టీలు కావచ్చు దళితులు కావచ్చు, వాళ్ళు కూడా ఇతన్ని విశ్వాసం లేక తీసుకోవట్లేదు. అతని నుంచి పక్క జరుగుతున్నారు కాబట్టి అది నేరుగా ప్రతిపక్షాలకు లాభించకూడదు అనేటువంటి ఉద్దేశంతో మరొక విధంగా అతను తన చెల్లెల్ని ఒక అస్త్రంగా వాడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టమైనటువంటి విధానంతో ఆంధ్రప్రదేశ్ మేము ఏం చేసామో చెప్పేటువంటి క్రమంలో మేము వైఫల్యం చెందుండొచ్చు కాక, మేము కొంత నష్టపోయి ఉండొచ్చు కాక, కానీ వాళ్ళు చెప్తున్నారు చూసినారా, ప్రత్యేక హోదా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటన్నిటికన్నా మిన్నగా భిన్నగా మేమందరం అన్ని రకాలైనటువంటి విషయాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి వైపు తీసుకుపోయేటువంటి ప్రయత్నంలో పార్టీని కూడా చూడట్లేదు, ఓట్లు కూడా చూడట్లేదు. దానికి తార్కాణమే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో పరిపాలన ఇంత క్రైసిస్ లో కూడా ఈరోజు నెల జీతాలు అది 1వ తారీఖు ఈ లేకపోయినా 15వ తారీఖు కన్నా వస్తున్నాయంటే దానికి కేంద్రం చూపిస్తున్నటువంటి చొరవ సహకారం. ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో కన్నా జీతాలు రాక రోడ్ల మీదకి వస్తే వాళ్ళు ఉద్యమాలు చేస్తే భారతదేశం యొక్క పరువు పోతుంది. సోషల్ మీడియాలో వచ్చేటువంటి వాళ్ళు రేపు ట్రోల్ చేస్తే అదేమవుతుంది, భారతదేశంలో జీతాలు ఇవ్వలేదు అంటారు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వట్లేదు అని చెప్పి విదేశాలకు తెలియదు. కాబట్టి భారతదేశం అనేది ఒక టీమ్ స్పిరిట్ తోటి ముందుకు పోవాలని ఆలోచనతో నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో జగన్ అనేటువంటి వ్యక్తి ఆ అడ్డగోలుగా ఆ కొంత విచక్షణ లేకుండా పరిపాలన సాగిస్తున్నప్పటికీ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఉద్యోగస్తులు ఇబ్బంది పడకూడదు, రోజువారి దినచర్యకు అడ్డంకు కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో రకాలైనటువంటి కొన్ని అవసరమైతే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కూడా కొన్ని కొంతవరకు పెంచడం జరిగింది. కాబట్టి ఇంతకన్నా ఏం చేయాలి ఆంధ్రప్రదేశ్ కి? అయినా భారతీయ జనతా పార్టీ ఆ సిద్ధాంత వైరుధ్యంతో కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ ఏ రోజు మమ్మల్ని సమర్థించు బంగారు దండమిండేరాలు తొడిగినా కూడా మమ్మల్ని సమర్థిస్తారా? నిన్నటికి నిన్న శ్రీరామనామాన్ని కూడా స్వీకరించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ప్రపంచమంతా రామమయం అయితే వీళ్ళు ఎంతవరకు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారి చివరికి 90% మంది హిందువులు ఉన్నటువంటి రాష్ట్రంలో ఒకరోజు సెలవు వెళ్ళాడండి, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ కూడా అంతే, అందరూ ఊరిదంతా ఒకవైపు అయితే ఊలికి పెట్టదు ఒకవైపు ఉంటుంది. అట్లా కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు మైనార్టీ అఫీజ్మెంట్ యాక్టివిటీస్ లో ముందుకు పోతా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ తాను ముఖ్యం కాబట్టి నేను తక్కువ కాదని చెప్పి నిన్న తన బుద్ధిని బయటపెట్టి. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందామని బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.